వెల్కమ్ బ్యాక్ టు స్పాట్ లైట్. షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు జెట్ స్పీడ్లో మారుతున్నాయి. అసలు షర్మిల జగన్ను రక్షించడానికి కాంగ్రెస్లో చేరిందనే వాదన కూడా ఉంది. దీంతో ఇప్పుడు ఏపీలో షర్మిల హాట్ టాపిక్గా మారింది. జనసేన టీడీపీ కూటమి మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా జాగ్రత్త పడుతోంది. ఇదే క్రమంలో షర్మిల చీల్చేది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల, జగన్ అనుకూల ఓట్ల. వైసీపీని వీడుతున్న నేతలు కాంగ్రెస్లోనే చేరడానికి కారణం ఏంటి? కూటమి ఇప్పటికే ఫుల్ అయిందా? తెలుగుదేశం జనసేన పోటీ కన్ఫర్మ్ అయిపోయింది. దాంతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న స్పష్టత లేదు. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసిన తెలుగుదేశం ఆ తర్వాత దూరంగా జరిగింది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కు సహకరించిందన్న విషయం బహిరంగ రహస్యమే. కొన్ని రోజుల కిందట బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్, చంద్రబాబు, కాకతాళీయ కలయిక ఏమైనా భవిష్యత్తు సూచికలిస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు. అలాగే షర్మిల కాంగ్రెస్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటే ఆమె కడప నుంచి పోటీ చేస్తారన్న మాట కూడా వినిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఆ ఎఫెక్ట్ పులివెందుల అసెంబ్లీపై కూడా పడుతుందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా లోపాయికారిగా కూటమితో కలుస్తుందా అనేది ఒక చర్చ నడుస్తోంది. బ్రదర్ అనిల్, బీటెక్ రవి కలయిక దీనికి సూచికగా అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం ప్రస్తుతానికి ఏం చెప్పలేదు. ఒకవేళ వాళ్లు కూడా కలిస్తే జగన్పై ముప్పేట దాడే అనే సందేహాలు వస్తున్నాయి. చెప్పలేం, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఏపీలో జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో మాత్రం జనసేన బీజేపీతోనే ప్రయాణమంటోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ వరకు జనసేన టీడీపీ కూటమిలోకి వచ్చినా లేదంటే జగన్ను ఓడించేందుకు లోపాయికారిగా కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు చెబుతున్నారు. షర్మిల చేరికతో కాంగ్రెస్ ఏపీలో బలోపేతమవుతోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ శపథం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ భవిష్యత్తు కోసం కూటమిలో కాంగ్రెస్ చేరినా లేదంటే లోపాయికారిగా కలిసినా పవన్ వ్యతిరేకించే పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో మాత్రం జనసేన సపోర్ట్ బీజేపీకే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాగూ ఏపీలో బీజేపీ సపోర్ట్ వైసీపీకే అని అర్థమవుతోంది. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ బలపడకూడదంటే జగన్ బలంగా ఉండాలి. బీజేపీకి కావలసింది అదే. కనీసం ఏపీ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడమే కమలనాథులకు కావలసింది. వైసీపీలో టికెట్లు దొరకని వాళ్లు, టికెట్ నిరాకరించిన వాళ్లు కనీసం 5,000 ఓట్లు చీల్చుతూ కాంగ్రెస్ లేదా కూటమిలోకి వస్తారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేరు, వైసీపీ పార్టీ వ్యతిరేక ఓటు వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అభివృద్ధి జరగకపోవడం, ఉద్యోగ కల్పన కల్పించకపోవడం వంటి అంశాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు ఓ నిర్ణయానికి వస్తారు. ఇదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు. జగన్ మీద, వైసీపీ పార్టీ మీద రకరకాల కారణాలతో వ్యతిరేకించేవారు కొందరుంటారు. వీళ్లు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధపడతారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తప్పనిసరిగా జనసేన టీడీపీ కూటమికి పడే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్లకు కూటమి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అదేవిధంగా వైసీపీని వ్యతిరేకించే వాళ్లు షర్మిల కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. వైసీపీలో టికెట్ రాని వాళ్లు షర్మిలతో పాటు కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలామంది క్యూ కడుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల ఓట్లు కూడా షర్మిల చీల్చే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. రాజన్న బిడ్డగా షర్మిలకు కూడా అవకాశం కల్పించాలని వైఎస్ అభిమానులు భావిస్తే ఆ మేరకు వైసీపీ ఓటు బ్యాంకుకు షర్మిల గండి కొట్టే అవకాశాలున్నాయి.
అసలు జగనే షర్మిలను కాంగ్రెస్లోకి పంపాడన్న మరో వాదన తెర మీదకు వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం జనసేన టీడీపీ కూటమికి పడకుండా కొంత చీల్చగలిగితే మళ్లీ వైసీపీ విజయం సాధిస్తుందని జగన్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలా చూసినా ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ బీజేపీలకు బదిలీ అయ్యాయి. అయినా అధికార బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం చీలిక బీఆర్ఎస్కు కలిసి వచ్చింది. దీంతో ఏపీలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిల చీల్చినా జనసేన టీడీపీ కూటమికే ఎక్కువ అవకాశాలుంటాయని తెలుస్తోంది. చంద్రబాబుకు కాంగ్రెస్ నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని జగన్ను ఓడించడానికి వ్యూహాలు పన్నుతున్నాడన్నది విశ్లేషకుల భావన. ఇప్పటికే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో పెద్దలతో టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో తాము చేసిన సహాయానికి తిరిగి ప్రతి సహాయం చేయాలని కాంగ్రెస్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి జగన్కు ముప్పు ముంచుకొస్తుందనే చెప్పాలి. సమకాలీన రాజకీయాల్లో పవర్ పాలిటిక్స్ నడుస్తున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చు అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు ఏపీలో ఉన్న ఫలంగా అధికారంలోకి వస్తామని ఆశ లేదు. కనీసం ఆలోచన కూడా చేయలేరు. వాళ్లకు కావలసింది లోక్సభ స్థానాలు. కేంద్రంలో అధికారంలోకి రావాలనుంటే అవే కీలకం. అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏపీలో కూడా బలం పుంజుకోవాలని కోరుకుంటాయి. కానీ ప్రస్తుతం వాళ్ల చూపంతా కేంద్రంలో అధికారం వైపే ఉంటుంది. బీజేపీ ఎదగడం కాంగ్రెస్కు నష్టం, అలాగే కాంగ్రెస్ ఎదగడం బీజేపీకి నష్టం. ఇప్పటి వరకు కేసీఆర్, జగన్ ఇద్దరూ బీజేపీకి ఏదో ఒక సందర్భంలో కొమ్ము కాసిన వాళ్లే. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీలో ఏ ప్రభుత్వమున్నా కాంగ్రెస్ మాటే చెల్లుబాటు అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా బలం పెంచుకుంటుంది. అలా కాకుండా కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీ మాట వినక తప్పదు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజారిటీతో నెట్టుకొస్తోంది. మరోవైపు వలసలు ఎక్కువవడంతో జనసేన టీడీపీ కూటమిలో కూడా టికెట్ల పంపకం కత్తిమీద సాములా తయారైంది. ఒకపక్క కూటమిలోని సీట్ల పంపకం ఓ కొలిక్కి రాలేదు. టీడీపీ సైతం కొంతమంది సిట్టింగ్లను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. విజయవాడలో కేశినేని నాని సోదరుల రగడ ఇప్పటికే మొదలైంది. నెల్లూరు సిటీ సీట్పై టీడీపీ మాజీ మంత్రి నారాయణ ఒకవైపు, జనసేనలో పవన్ కళ్యాణ్కు దగ్గరగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి మరోవైపు ప్రచారం చేసుకోవడం కూడా ఆసక్తిగా మారింది. దీంతో కూటమిలో టికెట్ దక్కని వాళ్లు సైతం కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే అవకాశం ఉందనేది పరిశీలకుల మాట. జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరే విషయం ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒక వర్గం జనసేన టీడీపీ కూటమితో కలిసి నడవాలని కోరుకుంటుంది. వీళ్లను, జగన్ను గద్దె దింపాలనే కోరిక బలంగా ఉంది. మరో వర్గం టీడీపీపై వ్యతిరేక భావనతో వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. వీళ్లకు జగన్ సీఎంగా ఉండాలన్న పనులు జరిగిపోతాయనే భావన ఉంది. కాంగ్రెస్తో మాత్రం ప్రస్తుతానికి ఏ భావన లేకుండా ఉంది. ఏపీలో పాతాళంలోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలనేది ఒక్కటే వాళ్ల ముందున్న ఆలోచన. చిత్ర విచిత్ర పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్కు నమ్మిన బంట్లుగా ఉన్న నేతలు సైతం వైసీపీని వీడుతున్నారు. స్వయానా చెల్లెలు కాంగ్రెస్ కండువా కప్పుకుంది. వైసీపీలో టికెట్ రాని వాళ్లు షర్మిలతోనే ప్రయాణం అంటున్నారు. కూటమిలో సీట్ల పంపకం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బీజేపీ నాన్సుడు ధోరణి, వైసీపీ సిట్టింగుల మార్పు ప్రక్రియ కొనసాగించడం వంటి పరిణామాలతో ఏపీ పాలిటిక్స్లో హీట్ పెరుగుతోంది. జనవరిలో చలితో వణుకుతున్న ఏపీ ప్రజలకు తాజా రాజకీయ పరిణామాలు వేడెక్కిస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదనిపిస్తోంది. చూద్దాం ఈ హీట్ ఎప్పటి వరకు కొనసాగుతుందో. ఇది ఈవేళ స్పాట్లైట్. నమస్తే.